గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టెపాల గ్రామం. ఇది గొట్టెపాల గ్రామం ఫ్రెండ్స్. ఈ వైఎస్ఆర్ విగ్రహం, వైఎస్ఆర్ బొమ్మ అక్కడ ఉంది. ఇప్పుడు మనం సర్పంచ్ పులిమేర పాపేదారెడ్డికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇది సెంటర్ ఫ్రెండ్స్, గొట్టెపాల మెయిన్ సెంటర్. ఇది అంగన్వాడి కేంద్రం ఫ్రెండ్స్. ఈ గ్రామంలో అంగన్వాడి కేంద్రం, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది. కనిపించే బిల్డింగ్ హాస్పిటల్ ఫ్రెండ్స్. ఈ చర్చి ఫ్రెండ్స్. ఇది మనం కొంచెం ముందుకు వెళ్తే వైఎస్ఆర్ జగనన్న కాలనీ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ కనపడే వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఆ గ్రామానికి వాటర్ ట్యాంక్ కనిపించే ఇవే ఫ్రెండ్స్. జగనన్న ఇళ్ల కాలనీకి ఇచ్చిన పట్టాలు. ఈ సర్పంచ్ పులిమేల పాపయ్య గారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు పులిమేల పాపయ్య. అది గొట్టిపాల వెల్లితుమన్న గుంటూరు జిల్లా మాచిల నియోజకవర్గంలో పిన్నెల నాయకత్వంలో ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా ఉన్నాం. మేము సర్పంచ్గా ఉన్నతలకు ముందు ఆయన గారు జెడ్పీసీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన నాయకత్వంలో ఉన్నాం. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాబాయ్ నుంచి విడిపోయినప్పుడు మేము అలా ఆయన అంటే రామకృష్ణారెడ్డి గారు అంటే ఎన్నంటే ఆయన అంటే మేము ఇప్పుడు పెట్టినా ఉన్నాం. అక్కడ నుంచి మేము ఆ క్షణంలోనే మేము ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బూత్ చైర్మన్ ఏజెంట్గా అవకాశం వచ్చింది, దాన్ని కూడా వినియోగించుకున్నాం. అలా కొన్ని సంవత్సరాలు 2013లో సర్పంచ్గా మనకు అవకాశం మాకు ఇచ్చారు కానీ అందులో మేము నెగ్గలేకపోయినాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఓటమి ఓడిపోయాము, అక్కడనే మళ్ళా గెలవైన ఆస్తం మళ్ళా సీట్ వేసినందుకు మాకు రామకృష్ణ యొక్క దయగా వారి యొక్క దయవల ఇలాంటి సర్పంచ్గా గొట్టిపాల యొక్క గ్రామానికి సర్పంచ్గా అవడానికి అవకాశం దొరికినది. అందుబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీరు సర్పంచ్ అయినాక మా గ్రామంలో రెండు బోర్లు ఇప్పించాం, ఎస్సీ కాలనీకి ఒకటి, బీసీ కాలనీకి ఒకటి. అటు వ్యాధ బాధలకి ఇడిపోతే సైడ్ కాళ్ళు రిపేర్ చేయబెట్టమని యొక్క లైట్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు అలానే అనేక పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా సహాయం చేస్తున్నాము. గ్రామంలో పింఛన్లు అంతగా అందుతున్నాయా? పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి అందుతూనే ఉండే. మీరు ముందు ఏం చేయబోతున్నారు మీ గ్రామానికి? మా గ్రామానికి మనందరూ ఒకటిగా ఉంటే ఇంకా కలిసిపోతేనే ఏదైనా ఐక్యతగా ఉంటేనే చేయగలుగుతాం. కలవకపోతే కలగలేకపోతే మనం ఏం చేయలేము. అందరూ కలుసుకొని పోతే మనం ఇంకొక అవకాశంకైనా ఉంటుంది. ఇంకొకటి అందరు కలిసి ఇంకోటి వర్క్ చేయడానికైనా ఇంకో పని మంచి పనులు చేయడానికైనా అవకాశం ఉంటుంది. మన అభివృద్ధి పరచాలన్నా కానీ ఐక్యత అనేది ఉండాల. వాలంటీర్ సచివాలయ సిబ్బంది కానీ బాగానే ఉంటుంది. సచివాలయం ఉంది, శాంక్షన్ అయింది. పింఛన్ గ్రామం ఉండే చేయూతగా అన్నీ అందుతూనే ఉండే. వైఎస్ఆర్ బీమా కానీ అన్నీ సకాలంగా అందుతున్నాయి. రాజకీయ రావడానికి స్ఫూర్తి పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాం రాజకీయానికి. మనకి స్ఫూర్తి అంటే వాళ్ళే, ఇంకా మన కళ్ళకు కనబడుతున్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్ రెడ్డి గారు ఆయన అభిమానంతో వచ్చామాట. పిలుపు వల్ల
జగన్మోహన్ ఆయన ఆయనకు చాలా కష్టపడి వచ్చాడు రాజకీయంగా కానీ. ఎంతో 300 కిలోమీటర్లు నడిచింది, 368 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు. ప్రతి ఒక్కరు కష్టాలు తెలుసుకున్నాడు. ఆయనే మన రాజబిడ్డ అయినప్పుడు వచ్చినప్పుడు మనం కూడా సహాయం మన వంతు రావాలని మంచి చేద్దాం అని రాజకీయానికి వచ్చింది. టెన్త్ వరకు చదువుతుంది, టెన్త్ వచ్చి రెండు సెంతలో వేరే స్కూల్, నైన్త్ వరకు మార్చలే చదువుకున్నా జెడ్పీ స్కూల్. మీ ప్రాంతంలో ఉన్న పడికిపూడి రైతులు ఒకేతే మీ గ్రామానికి మీరు రావచ్చు. మా గ్రామ కూడా కొంచెం తాగునీరు కానీ అట్లా పంట పొలాలకు అవకాశం వస్తే మాకు మా గ్రామం కూడా సంతోషం ఉంటుంది. వస్తే బాగుందండి, వస్తే కోరుకుంటున్నాం ఖచ్చితంగా. మీరు నేను మంచి పని చేయాలనుకుంటున్నారు మీ గ్రామానికి? మంచి పని అంటే గ్రామాన్ని ఒక స్వచ్ఛభారత్ లాగా, స్వచ్ఛగ్రామం జగనన్న పచ్చతోనం లాంటి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ముందుకెళ్తాం. ప్రతి ఒక్క పథకాన్ని జనాలకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అన్ని అందుతున్నామండి, ఇబ్బంది ఏం లేదు, ప్రతి ఒక్కరికి అందుతున్నామండి. ఖచ్చితంగా సమస్యలు వస్తే ఖచ్చితంగా ఆయన వెంటనే చర్య తీసుకుంటాడు. మాకు ఏమైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమంటున్నా మనకి పరిష్కారం చేయడానికి పూనుకుంటున్నాం. సీసీ రోడ్లు ఇబ్బంది లేదు, అవి ఇంటింటికి ట్యాప్ వస్తే ఇంకా మరి బాగుండదని ఆశిస్తున్నాం. సర్పంచ్గా మా సర్టిఫికెట్ కోట పనులు ఇచ్చారు, సర్పంచ్కున్న సర్టిఫికెట్ సర్పంచ్ కోటప్పండ్ల శిక్షణ కార్యక్రమాలు ఫోటోను సర్పంచ్ కోటప్పకొండ ఇది ఎంపీగా మీద తీసుకున్న ప్రమాణ సక్రమం తీసుకున్న షీల్డ్ ఇది ఎమ్మెల్యే గారి మీద, వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా ముగ్గురు చేతుల మీద తీసుకున్న షీల్డ్ ఇది. ఓకే ఇంకా నెక్స్ట్ అంతా మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పాలన ఇచ్చారు, పాలన పాలన రాజన్న బిడ్డ రాజన్న పాలన అయినా ఉంది, మంచిగానే ఉంది, పర్వాలా. మంచి పేరు తీసుకొస్తారా సీఎం గారు మీరు? ఖచ్చితంగా తీసుకొస్తాం. మంచి పనులు చేస్తాం, మంచి పనులు చేసుకుని ఒక మంచి సర్పంచ్ అనిపించుకోవాలని ఆశ కూడా మాకు ఉంది. ఆయన చేతుల మీద పథకాలు తీసుకోవాలని సీఎం గారికి మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.